తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగంపై వ్యాఖ్యానించిన వ్యాఖ్యలకు నిరసనగా నేడు బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేగుంట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ గోవింద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జై భీమ్ దీక్ష చేపట్టారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడిన వ్యాఖ్యలు సరికాదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా మేదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి కొండస్వామి, ఓబీసీ సెల్ రాష్ట్ర నాయకులు కరణం గణేష్ కుమార్, దుబ్బాక నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ గోవింద్, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు భూపాల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సుజాత సాయిరాజ్, భూపాల్ తదితరులు పాల్గొన్నారు. ఆయన రాజ్యాంగం మీద ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకున్న రాజ్యాంగాన్ని కూడా ఆయన కించపరుస్తూ వేరే రాజ్యాంగం రాయాలంటాడు. ఆయన ఏం రాజ్యాంగం రాస్తాడో ఏం చెప్పదు. ఈ తెలంగాణ ఎట్లా సంక్రమించింది, ఎట్లా వచ్చింది కూడా భారత రాజ్యాంగం ప్రకారమే వచ్చింది. అది కూడా అంబేద్కర్ రాష్ట్ర నాయకులు మా దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందనరావు గారి ఆదేశాల మేరకు భారతీయ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దేశ 140 కోట్ల ప్రజలను హక్కులను కాలరాసే విధంగా రాజ్యాంగాన్ని కూడా పక్కతో వట్టించి కొత్త రాజ్యాంగం పేరుతో అంబేద్కర్ గారు శ్రమించి దేశ ప్రజల కోసం బడుగు బలిగిన వర్గాల కోసం తప్పి భారతీయ జనతా పార్టీ నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడిన చాలా అమానుషం. రాజ్యాంగాన్ని అవమానపరచడమే కాదు, దళిత అయిన అంబేద్కర్ను కూడా అవమానపరచడమే. ఈరోజు తెలంగాణ సిద్ధించింది అంటే రాజ్యాంగంలోని మూడవ అధికరణ ద్వారానే సిద్ధించింది, అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే సిద్ధించింది. మనకు ఈ తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చెప్పాడు. ఏదైతే ఇప్పుడు ఈ చట్టాలు తీసుకొచ్చారో ఈ రాజ్యాంగం నుంచే తీసుకొచ్చారు. ఈ తెలంగాణ ఏర్పడడం కోసం కూడా ఈ రాజ్యాంగమే అవసరమైంది. ఇప్పుడు ఏడు దాటినాక ఏడు మల్ల ఏడు దాటినాక మూడు మల్ల అన్నట్టు చాలా అవమానకరం. ఈ విషయమై బీజేపీ తరఫున జై భీమ్ అని ఈరోజు దీక్ష చేయడం జరుగుతుంది. ప్రతి పల్లె పల్లె కూడా దీన్ని తీసుకుపోయి ప్రజల్లో ఈ రాజ్యాంగ సవరణ మళ్ళీ ఇట్లా మాట్లాడు కూడా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారి నేతృత్వంలో మరి మా దుబ్బాక ఎమ్మెల్యే రాఘవ మాధవ్ నేను రఘునందన్ రావు గారి ఆదేశాల మేరకు చేగుంట మండల కేంద్రంలో మరి నిరసన దీక్ష చేయడం జరిగింది. మరి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు అనుసరణీయమే కావు. ఎందుకంటే మరి రాజ్యాంగము ఈరోజు భారతదేశానికి మరి పౌరసత్వ పరంగా రాజ్యాంగ పరంగా ఒక ఆత్మ లాంటిది రాజ్యాంగం. అది ఆ రాజ్యాంగాన్ని విమర్శించడం అనేది అనైతికం. సరే ఏమైనా ఉంటే కనుక దానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు అవన్నీ చూసుకుంటారు. ఇవాళ దేశంలో నువ్వు మరి ఈ ఒక అనుచిత వ్యాఖ్య చేసి గొప్పని కావాలని చూస్తున్నావు, మరి అది ఎంతవరకు కూడా సమంజసమని అడుగుతున్నాం. ఇప్పటికీ నువ్వు ఇచ్చిన ఎన్నో రకాల హామీలు నెరవేర్చకపోగా హైదరాబాద్ నగరంలో అంబేద్కర్ విగ్రహం కట్టిస్తా అని చెప్పినావు. ఆ రకంగా కూడా నువ్వు అంబేద్కర్ను అంబేద్కర్ ఆశయాలను కూడా నువ్వు ఇప్పుడు కూడా మరి కనుమరుగు చేసే విధాలు తయారను. మరి ఇట్లాంటి పరిస్థితులు ఇంకా రాబోయే రోజుల్లో జరుగుతామంటూ భారతీయ జనతా పార్టీ పట్టిన మరి మేము తీవ్ర నిరసన తెలిపి మరి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని దించి భారతీయ జనతా పార్టీ మరి వచ్చేలా మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.